గణేష్ నిమజ్జనోత్సవం కూడా ఈరోజే. తదపుడు మాకు కూడా ముఖ్యమైన రోజు ఉన్నటువంటి మా ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినం కూడా ఈరోజే కావడం, ఈ నాలుగు ప్రాధాన్యతతో కూడినటువంటి ఈరోజు కావడం చాలా సంతోషం. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడ్డ తర్వాత ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చారో ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రయత్నం చేయడం, హామీలు ఇవ్వకుండా కూడా అభివృద్ధి లక్ష్యంగా ఈ దేశంలో పేద ప్రజల బాగుయ్యడమే లక్ష్యంగా అన్ని వర్గాల ప్రజలను ఇవాళ ఆలోచించి వాళ్ళ క్షేమం కోసం వాళ్లకు అన్ని విధాలు ఆదుకునే ప్రయత్నం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. రైతు కానీ వ్యవసాయ విషయంలో కానీ, దాంతోపాటు విద్యాపరంగా కానీ, అన్ని రంగాల్లో విద్య వైద్య వ్యవసాయ రంగం పరంగా అన్ని రంగాల్లో కూడా అన్ని రంగాలను అభివృద్ధి చేస్తూ వాటికి సరిపడా బడ్జెట్ కేటాయిస్తూ వాటిని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. దానిలో ముఖ్యంగా కొన్ని విషయాలు ఉదయం కిషన్ రెడ్డి గారు అన్ని విషయాలు చెప్పడం జరిగింది. దానిలో ముఖ్యంగా కొన్ని విషయాలు మీ ముందుంచే ప్రయత్నం చేస్తాం. పిఎం కిసాన్ సంబంధించి 17వ విడత 9.3 crores మంది రైతులకు 20,000 కోట్ల రూపాయలను పంపించడం జరిగింది. కిసాన్ సమ్మాన్ నిధి మహిళల పథకాల కోసం ఈ ఏడాది బడ్జెట్లో దాదాపు 3,00,000 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. దాదాపు 3,00,000 కోట్ల విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం కేటాయించడం జరిగింది. ఎంఎస్పి కోసం రైతులకు 2,00,000 కోట్ల మేరకు చెల్లింపులు ఇప్పటికే చేయడం జరిగింది. ఎంఎస్పి గతంలో ఏ విధంగా ఉంది, ఈరోజు ఎంఎస్పి ఏ విధంగా ఉందో మనకు తెలిసిన విషయమే. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ముందుకు సాగుతున్న విషయం మనందరం గుర్తించాల్సిన అవసరం ఉంది. 7 వ్యవసాయ పథకాల కోసం 14,200 కోట్లు కేటాయించడం జరిగింది. 2.35 lakhs స్వయం సహాయక సంఘాల్లో 26 లక్షల మహిళలకు 5,000 కోట్ల విలువల బ్యాంకు రుణాలను కూడా లోన్స్ రూపేణా కూడా మంజూరు చేయడం జరిగింది. ముద్ర రుణ పరిమితిని 10 లక్షల నుంచి 20 లక్షల కోట్లకు పెంచడం జరిగింది. పిఎంఏవై కింద గతంలో 4 కోట్ల మందికి ఇవాళ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ళ నిర్మిస్తే, ఈసారి ఇదే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 3 కోట్ల మంది లబ్ధిదారులకు ఇళ్ళను నిర్మించాలని చెప్పి ఒక టార్గెట్ పెట్టుకొని దానికోసమని 5.36 lakhs బడ్జెట్ను మనం దీనిలో బడ్జెట్ కేటాయించడం జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ ఉపాధి కల్పన కోసం 2 లక్షల కోట్ల ప్రధానమంత్రి ప్యాకేజ్ కింద ఇక్కడ కేటాయించడం జరిగింది. దేశవ్యాప్తంగా కొత్తగా మరో 75,000 మెడికల్ సీట్లను అదనంగా మంజూరు చేయడం జరిగింది. అన్ని రంగాల్లో ఉద్యోగ కల్పన కోసం 11.11 lakhs కోట్ల మూలధన వ్యయం కూడా తిప్పడం జరిగింది. ప్రధానమంత్రి జన్ జాతీయ ఉన్నత గ్రామ అభియాన్ కింద 63,000 అంటే 63,000 గ్రామాల్లో 5 కోట్ల మందికి ప్రయోజనం చేకూరే విధంగా చేపట్టడం జరిగింది. 70 సంవత్సరాలు దాటిన వారికి సీనియర్ సిటిజన్స్కు ఆయుష్మాన్ భారత్ కింద 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్కు లబ్ధి చేకూరే విధంగా ప్రయత్నం చేయడం జరిగింది. బంగారం వెండిపై కస్టమ్ సుంకాన్ని 6% ప్లాటినంపై 6.4% తగ్గించడం జరిగింది. దాదాపు 28,600 కోట్ల పెట్టుబడులతో 12 పారిశ్రామిక నోడ్లను ఏర్పాటు జరిగింది. దానిలో జహీరాబాద్ను నియమించడం జరిగింది. దానికోసం 2,000 కోట్ల రూపాయలను దాదాపు కేటాయించడం జరిగింది. 3 క్యాన్సర్ మందులకు కస్టమ్ సుంకంలో ఉండి మినహాయింపు ఇవ్వడం జరిగింది. ₹50,600 కోట్లతో 8 నేషనల్ హైస్పీడ్ రోడ్ల కార్డర్లు కూడా నిర్మాణం చేపట్టడం జరిగింది. 24,600 కోట్ల విలువైన 8 కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టులను నిర్మాణం చేపట్టడం జరిగింది. వలస చట్టాల స్థానంలో 3 కొత్త క్రిమినల్ చట్టాలను శిక్ష కన్నా న్యాయపైన దృష్టి పెట్టాలని చెప్పి ఆలోచన చేయడం జరిగింది. దాంతోపాటు వక్ఫ్ బోర్డు సంబంధించి ఇవాళ ఈ దేశంలో వక్ఫ్ బోర్డు చట్టాల వల్ల దాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారు, దానివల్ల ఏ విధంగా అనర్థాలు జరుగుతున్నాయి, ఏ విధంగా నష్టాలు జరుగుతాయని చెప్పి భావించినటువంటి కేంద్ర ప్రభుత్వం దీని నుంచి ప్రజల ఆస్తులను కాపాడడం కోసం వాస్తవ ఆస్తులు ఎవరికి కేటాయించింది, ఎవరికి సంబంధించిన ఆస్తులు అని చెప్పి ఒక
దాని మీద నిరూపణ కావడానికి, గతంలో దీనివల్ల వక్బోర్డు వల్ల ప్రజలు ఇబ్బంది పడ్డారు కాబట్టి, ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది కాబట్టి, వాస్తవ చట్టం ఏంది, చట్టం ఏం చెప్తున్నది, ఎవరికి అనుగుణంగా వాళ్ళు చట్టం తీసుకొస్తే అది సమాజానికి నష్టమని భావించి దాన్ని ప్రత్యేకంగా జేపీసీ ఏర్పాటు చేసి సమగ్ర నివేదిక తీసుకొని దీని మీద నిర్ణయం తీసుకోవడానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇలా ముందున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. దానిలో తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా మన డికేఆర్ఆర్ కూడా దానిలో సభ్యురాలుగా ఉన్నారు. అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తూ వాస్తవ విషయాలను, ప్రజలకు ఆలోచనలను, దీనివల్ల జరిగే అనర్థాలను, నష్టాన్ని కూడా ప్రజలు వివరించే ప్రయత్నం ఈ కమిటీ చేస్తూ ఉన్నది. తొందరనే కమిటీ నివేదిక ఇవ్వబోతున్నది. ఇది కొన్ని మాత్రమే ఇవాళ మీ ముందుంచే ప్రయత్నం చేస్తాం. ఇలా 100 రోజులలో మా ప్రోగ్రెస్ కార్డు ఎంతో మేము బయటపెట్టాము. మేము నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి 9 నెలలైంది ఇప్పటికి. కానీ ఇంతవరకు కూడా ఎన్నికల ముందు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కనీసం చెప్పే స్థితిలో లేదు. రుణమాఫీ చేస్తామంటున్నారు. ఎక్కడ రుణమాఫీ చేసినో మేము చర్చించడానికి సిద్ధము. మేము అనేక గ్రామాలు తీసుకుపోతాం, రైతులతో మాట్లాడిస్తాము. రుణమాఫీ ఎంత మేరకు జరిగిందో దాన్ని నిరూపిస్తామని చెప్పినా కూడా కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేస్తామని చెప్పి గప్పాలు కొట్టుకుంటుంది తప్ప రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకే, ప్రభుత్వానికే క్లారిటీ లేదు. ఇలా సర్వేల పేరుతోనే కాంగ్రెస్ పార్టీ కార్యాలయ పనిచేస్తున్నది. 64 లక్షల మందికి రుణాలు ఇస్తామని చెప్పి ఇలా బ్యాంకులు స్పష్టం చేస్తున్నాయి. తిరిగి రైతులు లోన్ చెల్లించుకోవడం బ్యాంకులకే. బ్యాంకుల దగ్గర ఎంతమందికి రుణమాఫీ జరుగుతుందో పూర్తి నివేదికలు ఉన్నాయి. కానీ అయినప్పుడు కూడా సర్వేల పేరుతోని ఇవాళ మళ్ళీ టైంపాస్ పాలిటిక్స్ చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇవాళ దాంతోపాటు రైతు భరోసా ఇవ్వలేదు, బోనస్ ఇవ్వలేదు. ఇవాళ రైతులను ఏ విధంగా మోసం చేస్తుండో, రైతుల ద్రోహిగా ఈ ప్రభుత్వం ఇలా రాబోయేలో ఇలా నిలబడే పరిస్థితి ఏర్పడ్డది. కేవలం రైతు వ్యతిరేక ప్రభుత్వంగా ఈ ప్రభుత్వంకి ఇలా ప్రభుత్వ ప్రజలు గుర్తించే పరిస్థితి వచ్చేది. దాంతోపాటు మహిళలకు 2500 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పన్నారు, తులం బంగారం ఇస్తున్నారు, స్కూటీ ఇస్తున్నారు. ఏ ఒక్క మహిళ అకౌంట్లో కనీసం ఒక్క పైసా కూడా పడ్డ దాఖలాలు లేవు. ఇలా మహిళలందరూ ఎదురు చూస్తున్నారు. ఇవాళ 2500 రూపాయలు మా అకౌంట్లో ఇస్తున్నారు, స్కూటీ ఇస్తున్నారు, తులం బంగారం ఇస్తున్నారు. గత ప్రభుత్వం మోసం చేసింది కాబట్టి ఈ ప్రభుత్వం న్యాయం చేస్తా చెప్పి ఈ పార్టీని నమ్మి ఓటేస్తే, చేయి గుర్తుకు ఓటేస్తే మా మీద బస్పాసు రాస్తానిక కాంగ్రెస్ పార్టీ పెట్టిందని చెప్పి ఇలా మహిళలు భావించే స్థితి ఉన్నది. ఇవాళ యువకులకు 4000 నిరుద్యోగులు ఇస్తున్నారు. గత ప్రభుత్వం మోసం చేసింది, 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పినప్పుడు కూడా నోటిఫికేషన్స్ ఇవ్వకుండా మోసం చేసిందని చెప్పి ఈ ప్రభుత్వం గొప్పలు చెప్పింది. మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేస్తామని చెప్పన్నారు. కనీసం ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలే. ఇవ్వకుండా నిరుద్యోగ యువతను మోసం చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. దాంతోపాటు విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తున్నారు, కనీసం దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదు. వృద్ధులకు 4000 రూపాయల ఆసరా పెన్షన్ ఇస్తున్నారు, అది కనీసం దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదు. పేదలందరికీ ఇళ్ళ జాగాతో పాటు 5 లక్షల ఆర్థిక సహాయం చేస్తున్నారు, దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదు. ఇట్లా 6 గ్యారెంటీల విషయంలో ఎక్కడ కూడా ఏ ఒక్క గ్యారెంటీని కూడా అమలు చేయలేని స్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. ప్రతిసారి కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా చేసిందో, కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టడం, 6 గ్యారెంటీ విషయంలో వాళ్ళ నేరాన్ని వాళ్ళు తప్పించుకునే తీరును ప్రజలు గుర్తిస్తున్నారు కాబట్టి ఈ నేరాన్ని కేంద్రం మీద నెట్టే ప్రయత్నం చేయడం, కేంద్రం అన్ని రకాల అభివృద్ధికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాల కోసం ఆలోచిస్తుంది తప్ప, రాజకీయ విమర్శలు చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తుంది తప్ప అభివృద్ధికి సహకరించే స్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లేదు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఏ విధంగా మోడీ గారిని తిట్టిందో, బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా బదనాం చేసిందో అదే పంథాన్ని కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తున్నది. మేము క్లియర్గా చెప్పినాం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కట్టుబడి ఉంది. 100 రోజుల్లో మేము ఏం చేస్తామో అభివృద్ధిని మేము స్పష్టంగా మేము ఈ దేశ ప్రజలు వివరిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 9 నెలల్లో ఏం సాధించింది? రుణమాఫీ పేరుతోని అబద్ధాలు చెప్పుడు తప్ప కాంగ్రెస్ పార్టీ సాధించింది ఏందో ఇవాళ చెప్పాల్సిన అవసరం ఉంది. లేకుంటే ఈ తెలంగాణ రాష్ట్ర సమాజం కాంగ్రెస్ పార్టీని మన్నించదన్న విషయాన్ని, క్షమించదన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.